జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ మాసం యొక్క రాశి ఫలితాలు. ఈ మాసంలో గోచార గ్రహస్థితిలో యొక్క రాశి, ఏ రాశుల్లో వాళ్ళు గతిలో ఉన్నారు, ఈ విషయాన్ని మనం మొదట ప్రథమంగా తెలుసుకుందాము. వృషభ రాశిలో గురుదేవుడు అలాగే మంగళ్ వీళ్ళిద్దరూ సంచారం చేస్తూ ఉన్నారు. 26వ తారీఖు వరకు కూడా ప్లానెట్ మంగళ్, గ్రహదేవత మంగళ్ వృషభ రాశిలోనే సంచారం ఉంటుంది. 27వ తారీఖు నుంచి ఆయన వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్తున్నారు. గురుమంగళ యోగానికి 27వ తారీఖు, ఆగస్టు 27వ తారీఖున బ్రేక్ పడిపోతుంది. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము. కర్కాటక రాశిలో ఆయన 16వ తారీఖు వరకు ఆయన సంచారం చేస్తారు. 17వ తారీఖు నుంచి కర్కటకంలో ఉన్న సూర్యనారాయణమూర్తి సింహరాశిలోకి అడుగడిపోతూ ఉన్నాడు. సింహరాశిలో శుక్రబుధులు ఇద్దరు సంచారం జరుగుతూ ఉంది. బుధ భగవానుడు ఈ నెల 6వ తారీఖు నుంచి, ఆగస్టు 6వ తారీఖు నుంచి వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు. శుక్ర భగవానుడు ఈ నెల 24వ తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ 25వ తారీఖు నుంచి సింహరాశి నుంచి కన్యారాశిలోకి అడుగుపెడుతూ ఉన్నారు. కన్యారాశిలో కేతు భగవానుడు సంచారము, వక్రించిన శనైశ్వరుడు కుంభరాశిలో సంచారము, రాహుదేవుడు మీనరాశిలో సంచారము. ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ఈ మాసం ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు తెలుసుకున్నాము. ఈ ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ మాసము గోచార గ్రహస్థితుల్లో ఏదైనా ప్రత్యేక అంశం చోటు చేసుకుంటుందా? ప్రత్యేక అంశం అయితే డెఫినెట్గా ఉంది. కథ ఈ మాసం చివరిలో ఏర్పడుతుంది. ప్రత్యేక అంశము 24వ తారీఖు తర్వాత నుంచి శుక్రాచార్యుల వారు ఎప్పుడైతే కన్యారాశిలోకి వెళ్తారో అది ఆయన నీచ స్థానము. అలాగే అక్కడ కేతు భగవానుడు కూడా సంచారం చేస్తూ ఉన్నారు. ఇది చాలా విశేష అంశం అని చెప్పుకోవాలి. దీని గురించి అంటే దీనివల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏమన్నా జాగ్రత్తలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అలాగే సూర్యనారాయణమూర్తి తను సక్షేత్రమైన సింహరాశిలోకి 17వ తారీఖు నుంచి అడుగు పెడుతూ ఉన్నారు. ఇదొక ప్రత్యేక అంశము. గోచారంలో 2 గ్రహాలు వక్రగతిలో, ఆల్రెడీ శనైశ్వరుడు వక్రగతిలో ఉన్నారు, 6వ తారీఖు నుంచి బుధ భగవానుడు కూడా వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు. గురుమంగళ యోగాన్ని కలగచేసిన 2 గ్రహదేవతలు, గురుదేవుడు మరియు మంగళ్, వీళ్ళిద్దరూ కూడా ఈ మాసం 27వ తారీఖు నుంచి గురుమంగళ యోగానికి బ్రేక్ పడుతూ ఉంది. అంటే మిథున రాశిలోకి ఆయన వెళ్ళిపోయిన తర్వాత గురుమంగళ యోగం విడిపోతుంది. ఇవన్నీ కూడా విశేష అంశాలు ఈ మాసము. అయితే ఈ మాసం మొదటి 3 రోజులు ఇంకా ప్రత్యేక అంశం ఉంది, అదొక్కసారి నేను మీకు చెప్పి దీన్ని, ప్రత్యేక అంశాన్ని మీ జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఇది కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. చంద్ర భగవానుడు ఈ మాసం 3 రోజులు, మొదటి 3 రోజులు కూడా అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు ఆయన మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మిథున రాశిలో ఆయన సంచారం చేస్తున్నప్పుడు గ్రహమాలిక యోగం ఒకటి ఖగోళంలో చోటు చేసుకుంటూ ఉంది. ఎక్కడి నుంచి చోటు చేసుకుంటూ ఉంది? మిథున రాశి నుంచి స్టార్ట్ అవ్వలేదు ఈ గ్రహమాలిక యోగము. కానీ ఈ గ్రహమాలిక యోగము వృషభ రాశి మొదలుకొని కన్యారాశి వరకు గ్రహమాలిక యోగం ఏర్పడుతుంది. మొదటి 3 రోజులు, ఆగస్టు 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు. ఇది చాలా ప్రత్యేక అంశము. ద్వాదశ రాశుల వాళ్ళు కూడా, ద్వాదశ లగ్నాల వాళ్ళు కూడా ఒడిసి పట్టుకోవాలి. అసలు ఈ గ్రహమాలిక యోగం అంటే ఏంటి, ఇది కూడా నేను మీకు బ్రీఫ్ చేస్తాను, 2-3 మాటల్లో చెప్తాను. వీటి గురించి మనం మళ్ళీ స్పెషల్గా వీడియోస్ చేసి నేను మీకు చెప్తాను. బట్ ఇప్పుడు విపులంగా కాకపోయినా బ్రీఫ్గా చెప్తాను. ఇప్పుడు ఒక పూలు, చాలా మనకు ఒక పూల చెట్లు ఉన్నాయనుకోండి, చాలా పూలు ఉన్నాయనుకోండి, కనకాంబరాలు కావచ్చు, మల్లెపూలు కావచ్చు, సన్నజాజులు, విరజాజులు, ఇలా కోసుకొచ్చేస్తాం, అలా పెట్టేస్తాం, భగవంతుడికి పెడతాం. మనకైతే అది దండ కట్టుకుంటేనే పెట్టుకోగలుగుతాం. మన తల్ల దండ కట్టుకోకపోతే మనం పెట్టుకోలేము. భగవంతుడి కంటే ఆయన పాదాల దగ్గర పెడతాము. భగవంతుడికి కూడా దండ కడితే చక్కగా మాల వేస్తే, పూల మాల వేస్తే చూడటానికి చాలా ప్లెజెంట్గా అందంగా అనిపిస్తాయి దేవుడి విగ్రహాలు. మనం మాలలు అందుకే కదా వేసేది, చాలా మనకి పుణ్యము. అక్కడ చూడటానికి కూడా అలంకరణ చాలా బాగా అనిపిస్తుంది. ఇదే మనం పెట్టుకోవాలంటే పూలన్నీ విడివిడిగా, అంటే ఆడవాళ్ళ గురించి నేను చెప్తున్నా, పూలన్నీ విడివిడిగా చల్లా చెదురుగా ఉంటే ఎలా పెట్టుకుంటాం? మనం పెట్టుకోలేం.
వాటన్నిటిని మనం ఏం చేస్తాం, చక్కగా ఒక దండలాగా కుట్టి, ఒక దండలాగా కట్టి, కొంతమంది చాలా గుత్తిగా అల్లుతారు, కొంతమంది విడివిడిగా అల్లుతారు. సో ఎవరికి ఎవరికి ఇష్టానుసారం వాళ్ళు చక్కగా కట్టేసేసి మాక్సిమం గుత్తిగానే అల్లుతారు. అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా చాలా దగ్గర దగ్గర పెట్టి అల్లుతారు. ఇది మనం తలలో పెట్టుకుంటే చాలా అందంగా కూడా ఉంటుంది చూడటానికి. అయితే ఈ గ్రహమాలిక యోగం కూడా అలాంటిదే. ఎప్పుడైనా సరే పూలు విడివిడిగా ఉన్నప్పుడు వచ్చేదానికంటే కలిసి ఉన్నప్పుడు చూడటానికి అందంగా ఉంటాయి. అలాగే గ్రహ సంపత్తి, ఈ గ్రహమాలిక యోగం అంటే ఇప్పుడు వృషభ రాశిలో మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి మరియు కన్యారాశి, ఈ ఐదు రాశుల్లో కూడా గ్రహమాలిక యోగం ఏర్పడింది. ఈ ఐదు రాశుల్లో గ్రహాలన్నీ చక్కగా అలైన్ అయి ఉన్నాయన్నమాట. ఇది ఇంకొక మీకు అర్థం చెప్పాలంటే, ఏదైనా ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఫంక్షన్ ఆర్గనైజ్ చేసే హెడ్ ఆయన మొత్తం అన్ని ఆయన కావచ్చు ఆమె కావచ్చు అన్ని వ్యవహారాలు వాళ్లే చూసుకోలేరు. గ్రౌండ్ లెవెల్లో ప్రతి వ్యవహారం వాళ్లే చూసుకోలేరు. లేదా ఒక కంపెనీ సీఈఓ కావచ్చు, ప్రతి వ్యవహారం వాళ్లే చూసుకోలేరు. వాళ్ళు ఇంకొకళ్ళకి అసైన్ చేస్తారు, ఆ ఇంకోళ్ళు ఇంకొకళ్ళకి అసైన్ చేస్తారు, ఆ ఇంకోళ్ళు ఇంకొకళ్ళకి, ఇలాగ ఒక చైన్ సిస్టమ్ అనేది ఉంటుంది కదా. ఈ చైన్ సిస్టము ఎప్పుడు బ్రేక్ అవ్వకుండా నీట్గా వెళ్తే కనుక ఆ కంపెనీ చాలా బాగా డెవలప్ అవుతుంది. మనం కంపెనీ పరంగా మాట్లాడుకుంటే, ఒక ఫంక్షన్ పరంగా, ఒక శుభకార్య పరంగా మనం మాట్లాడుకుంటే, ఇలా కరెక్ట్గా అందరూ కూడా ఒక మాట మీద చేసుకుంటూ వెళ్తే కనుక ఆ శుభకార్యం కూడా సూపర్ సక్సెస్ అవుతుంది కదా. అలాంటిదే ఈ గ్రహమాలిక యోగం. అంటే అంతా కూడా గ్రహాలన్నీ చక్కగా ఈ వృషభ రాశి నుంచి ఒక ఐదు రాశుల్లో చక్కగా ఉంది. ఐదు రాశుల్లో ఉండడం వల్ల ఇది గ్రహమాలిక యోగం. ఎవరి జన్మ జాతకంలో అయినా మీకు ఆల్రెడీ ఉంటే ఇప్పుడున్న ఈ గ్రహమాలిక యోగం ఇంకా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో గ్రహమాలిక యోగం లేదనుకోండి, ఇప్పుడు అసలు ఏం చేస్తే ఈ గ్రహమాలిక యోగం మీకు అద్భుతంగా యోగిస్తుందో అది మనం తెలుసుకుందాము. అలాగే అసలు మీ జన్మజాతకంలో అసలు ఉందో లేదో మాకు తెలియదు అనుకున్నా కూడా బెంగలేదు, ఏం చేసుకుంటే ఈ గ్రహమాలిక యోగం యొక్క చక్కటి ఫలితాలు మీరు తీసుకోవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాము. తర్వాత మనం లాస్ట్లో కూడా రెమెడీ తెలుసుకుందాం. బట్ ఇప్పుడు నేను క్లుప్తంగా, ఇది 3 రోజులకే వస్తుంది కాబట్టి, 1 ఆగస్టు నుంచి 3వ తారీఖు వరకే ఇది ఉంది, చంద్ర భగవానుడి వల్ల ఏర్పడుతూ ఉంది కాబట్టి దీనికి ఈ 3 రోజులు ఏం చేయాలో నేను ఒకసారి మీకు చెప్తాను. 1వ తారీఖు నుంచి, అంటే మీరు 31వ తారీఖు నుంచి కూడా ఇది స్టార్ట్ చేయొచ్చండి. మొదటి 31వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు, అంటే ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత, గ్రహమాలిక ఎండ్ అయిన తర్వాత ఒక రోజు తర్వాత, ఈ 4 రోజులు కూడా మీరు గంగా అమ్మవారి నామస్మరణం చేయాలి. ఈ గంగా అమ్మవారి నామస్మరణం ఎలా చేయాలి? మీరు గంగా 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 అని అనుకుంటారా, లేదా గంగా అమ్మవారి ఆవిర్భావ ఘట్టం వింటారా, లేదా ఇప్పుడు నేను ఒక శ్లోకం చెప్తాను, ఈ శ్లోకాన్ని మీరు స్మరించినా సరే ఈ 4 రోజులు, అంటే 31వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా, ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకాన్ని మీరు మనసులో తలుచుకుంటూ ఉంటే కనుక ఆ యోగం మీకు, ఆ గ్రహమాలిక యోగం మీకు చాలా చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. అయితే గంగా అమ్మవారి గురించి, అంటే గంగా మనకి తెలుసు, వారణాసి హరిద్వార్ మొదలుకొని గంగమ్మవారు ప్రవహిస్తూ ఉంటుంది. గంగని తలుచుకుంటేనే మనకున్న జీవన్ముక్తులం అవుతాం మనం, మనకున్న కర్మ ప్రక్షాళన జరుగుతుంది. అందుకే మనం గంగానదిలో స్నానం చేస్తాం, ఏదైనా పుణ్య తీర్థాల్లో స్నానం చేస్తాం, పవిత్ర జలాన్ని తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటాం. ఏదైనా ఇంట్లో ఏదైనా మనకి అశోచం అన్న అనిపిస్తే వెంటనే పుణ్యవచనం చేస్తాం. పుణ్యవచనం చేస్తే ఏం చేస్తారు, ఉదక శాంతి చేయిస్తారు. లేదంటే ఆ నీళ్ళు ఇల్లంతా కూడా చల్లితే పవిత్రీకరింపబడుతుంది. నీళ్ళల్లో చాలా ఎనర్జీ ఉంటుంది. అయితే ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఏంటో నేను మీకు చెప్తాను, ఇది తలుచుకోవడం వల్ల ఫస్ట్. ఎందుకంటే మనకి ఏం ఫలితం వస్తుందో, ఏం చేస్తే ఏం ఫలితం వస్తుందో తెలుసుకొని చేస్తే ఇంకా బాగా ఎక్కువగా చేస్తాం కాబట్టి, ఈ ఫలితం ఏంటంటే మీకు మనశ్శాంతి చాలా బాగా ఉంటుందండి. ఈ మాసం అంతా మనశ్శాంతి చాలా బాగా ఉంటుంది. ఒకటి, మైండ్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఏం పనులు చేస్తే మీ గ్రోత్కి, మీ అభివృద్ధికి ఉపయోగపడతాయో ఆ పనులన్నీ కూడా మీరు చక్కగా చేయగలుగుతారు. ఇవన్నీ మీకు గంగామ్మవారి నామస్మరణతో జరుగుతుంది. మీరు గంగా 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 అనుకున్నా పర్వాలేదు, లేదా ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం మీరు చదువుకోగలిగితే కనుక, ఈ ఇప్పుడు నేను చెప్పిన రోజుల్లో 31వ తారీఖు నుంచి
నాలుగో తారీఖు వరకు ఆగస్టు ఇంకా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు నేను ఆ శ్లోకం చెప్తాను. ఇప్పుడు నేను ఆ శ్లోకాన్ని మీకు చెప్తాను. గంగామ్మవారికి సంబంధించిన పవిత్రమైన ఈ శ్లోకం, పరమ పుణ్యప్రదమైన ఈ శ్లోకాన్ని మీరందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ రోజుల్లో స్మరించుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల గంగామ్మవారి పరిపూర్తి ఆశీస్సులు, మీ జన్మజాతకంలో గ్రహమాలిక యోగం ఉన్నా లేకపోయినా అన్నీ కూడా పనులన్నీ కూడా అలైన్ అవుతాయండి. చక్కగా మనకు అన్నీ కూడా అలైన్ అయ్యి అన్నీ కూడా వరుస క్రమంలో మన జీవితంలో జరగాల్సిన పనులన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఆ శ్లోకం నేను ఒకసారి మీకు చెప్తాను. విష్ణు పాదోద్భవే దేవి గంగే త్రిపదగామిని జటాజూట గతే శంభో భాగీరథి నమోస్తుతే. విష్ణు పాదోద్భవే దేవి గంగే త్రిపదగామిని జటాజూట గతే శంభో భాగీరథి నమోస్తుతే. విష్ణు పాదోద్భవే దేవి గంగే త్రిపదగామిని జటాజూట గతే శంభో భాగీరథి నమోస్తుతే. ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ శ్లోకాన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేయిస్తాను మీ అందరికీ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. ప్రతిరోజు కూడా ఈ శ్లోకాన్ని మీరు మనసులో స్మరించుకోవడానికి ప్రయత్నించండి. చక్కటి శుభ ఫలితాలను పొందండి. గంగమ్మవారి నామాన్ని తలుచుకున్నంత మాత్రమే మన హృదయం అంతా కూడా ఆనందంతో నిండిపోతుంది. హృదయంలో ప్రశాంతత వస్తుంది, మన మనసులో చాలా ప్రశాంతత వస్తుంది. ప్రశాంతత వస్తే మనకి ఇంకా కావాల్సింది ఏమని చెప్పండి. ఈ ప్రశాంతతని, చక్కటి మానసిక ప్రశాంతతని పరిస్థితులన్నీ అనుకూలమయ్యే విధంగా గంగమ్మవారు మనందరినీ అనుగ్రహిస్తుంది. ఈ శ్లోకాన్ని చదువుకోవడానికి ప్రయత్నించండి. నేను చెప్పిన ఈ రోజుల్లో కన్యారాశి మరియు కన్యాలగ్నం, కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి, కన్యాలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం 27వ తారీఖు నుంచి మీకు ఎందుకో కొంచెం స్ట్రెస్ ఎక్కువ అనిపిస్తుంది. అందరితోటి ఎలా ఉండాలి, ఎలా మెసలాలి, కన్ఫ్యూజన్స్ వస్తాయి. మీరు ఏం మాట్లాడినా తప్పు, అసలు ఎలా ఉన్నా కూడా తప్పు అంటే అర్థం కాదు, మీకు చాలా కన్ఫ్యూజన్లో ఉంటుంది. తప్పు మనలో ఉందా, మనల్ని చూసే వాళ్ళలో ఉందా అర్థం కానీ ఒక కన్ఫ్యూజన్ స్టేట్కి 27వ తారీఖు నుంచి మీరు వెళ్తారు. సో ఇక్కడ మీకు ఒక మంచి థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఏదైనా ఒక అంటే ఏదైనా ఒక మంచి మార్పు జరగడానికి మీ థాట్ ప్రాసెస్లో అవకాశం చక్కగా ఉంది. అలాగే ఈ మాసం 24వ తారీఖు నుంచి మీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏవైనా రావడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే ఆరోగ్య సమస్యలు అంటే మేజర్గా అయితే కాదు, డెఫినెట్గా కొంచెం యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి. ఇలాగ ఏదన్నా వీటికి సంబంధించిన ఏదన్నా కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ ఏదన్నా రావడానికి అవకాశం ఉంది. అది కూడా ఒక వారం రోజులే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, 3 రోజులు లేదా వారం రోజులు. ఉదాహరణకు మీ జన్మజాతకం బాగా ఉందనుకోండి, అప్పుడు 3 రోజుల కంటే ఈ విషయం వర్తించదు. మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే కనుక ఒక వారం రోజులు మీకు ఈ విషయంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది, అంతవరకు ఆ తర్వాత ఏది ఉండదు. ఈ కన్యారాశిలో పుట్టిన వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి మనం చూస్తే కనుక వ్యాపారస్తులకి బాగుంది ఉద్యోగస్తుల కన్నా కూడా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఉద్యోగస్తులకి అసలు వీళ్ళు చేసిన వర్క్ని గుర్తించకపోతే గుర్తించకపోయారు. మొత్తం పాలిటిక్స్ ప్లే అవుతున్నట్లు అనిపిస్తాయి ఈ మాసం 27వ తారీఖు నుంచి. సో ఎగిరెగిరిన దంచినా అంతే, ఎగరకుండా దంచినా అంతే అన్న చందన వీళ్ళకి అసలు ఏం అర్థం కాదు. అక్కడ ఉండాలా, అక్కడ నుంచి మారాలా, అక్కడ ఉన్న పీపుల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఈ మాసం ఉద్యోగస్తులకి చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా 25వ తారీఖు వరకు కూడా ఏమన్నది అంతా నార్మల్గానే ఉంటుంది. 26 నుంచి సడన్గా రివర్స్ సినారీ అవుతుంది. అందువల్ల మీరు ముందు నుంచే, ఈ మాసం ముందు నుంచే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరము. బట్ ఒకవేళ ఇలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఏది ఎక్కువ కాలం ఉండదు, టెంపరీనే. ఇది మనందరికీ తెలిసిన విషయమే. టెంపరీ టైం ఫ్రేమ్లో వచ్చిన ప్రాబ్లం వచ్చినట్టే గాలికి కొట్టుకుపోతుంది. బట్ ఒక 10 డేస్ అయితే ఈ విషయంలో సఫర్ అవుతారు. వ్యాపారస్తులకి ఈ మాసం అనుకూలంగానే ఉంది. చాలా అంటే బాగా మంచి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు మీ వ్యాపారంకి సంబంధించినవి. ఈ నిర్ణయాల వల్ల ఏంటంటే మీ వ్యాపారం యొక్క ప్రోగ్రెషన్ ఇంకా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అయితే మీ నిర్ణయాల వల్ల మీ వ్యాపారం యొక్క ప్రోగ్రెషన్ ముందుకు వెళ్తుందా లేదా ఆదిలోనే హంసపాదలాగా అక్కడే ఆగుతుందా, ఈ విషయం మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. మీ జన్మజాతకం సపోర్టివ్గా చాలా స్ట్రాంగ్గా ఉంటే మీరు తీసుకునే కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, సక్సెస్ సాధిస్తారు. మీ జన్మజాతకం ఇప్పుడు సపోర్టింగ్గా లేకపోతే నిర్ణయాలు అయితే తీసుకుంటారు, బట్ అవి ఆదిలోనే హంసపాద అన్నట్లు అలాగ చూస్తూ ఉండిపోతారు. విద్యార్థిని విద్యార్థినులు,
కన్యారాశిలో పుట్టిన విద్యార్థిని విద్యార్థినులకి ఎలాంటి గోచారంలో ఎలాంటి ఇబ్బందులు కలగట్లేదు గోచార రీత్యా. సో ఇబ్బందులు కలగట్లేదు, అలాగని గోచారం కూడా మీకు బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వట్లేదు. అందువల్ల మీ జన్మజాతకంలో ఇప్పుడు మీకు బాగుంటే మంచి ఫలితాలు చూస్తారు. ఒకవేళ మీ జన్మజాతకంలో ప్రజెంట్ టైం కొంచెం బాగోకపోతే అది కూడా ఆఫ్ వేసి కూడా మీరు చూడాల్సి వస్తుంది. ఇది కన్యారాశి మరియు కన్యా లగ్నంలో పుట్టిన వారికి ఈ మాసం యొక్క రాశి ఫలితం. ఈ మాసం ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం. అయితే మొదట గంగామ్మవారికి సంబంధించిన శ్లోకాన్ని తెలుసుకున్నాం కదా, అది ఈ మాసం అంతా చేసుకోవచ్చు అంటే చక్కగా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గంగామ్మవారిని ఎప్పుడు తలుచుకున్నా కూడా మనం చాలా బ్రహ్మ గడిగిన పాదము, గంగా జలము విష్ణుమూర్తి పాదాల్లోంచి అమ్మవారు ఉద్భవించారు. సో అందువల్ల విష్ణుమూర్తిని మనం విష్ణుమూర్తి పాదాన్ని కూడా ధ్యానించిన వాళ్ళం అవుతాము. అలాగే మనం శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలను కూడా మనం పొందగలిగిన వాళ్ళం అవుతాము. అయితే దాంతోపాటు ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ నామాన్ని కూడా జపించడం వల్ల ఇంకా మనకి ఒక చాలా చక్కటి సత్ఫలితాన్ని మాసం మొత్తం కూడా పొందగలుగుతాము. మొదట తెలుసుకున్న ఆ శ్లోకాన్ని, ఈ నామాన్ని, ఈ రెండింటిని కూడా జపించడానికి ప్రయత్నించండి. చాలా చక్కటి శుభ ఫలితాలు అందుతాయి. చూశారు కదండి మీ రాశి యొక్క రాశి ఫలితాలు. ఇప్పుడు ఏ పరిహారం చేసుకోవాలో ఒక్కసారి మనం చూద్దాము. ఈ మాసం యొక్క విశేషాంశాలు చాలా ఉన్నాయి. అయితే ఈ మాసము మనకి ఆగస్టు నెల అంతా బాగుండాలంటే శ్రీలక్ష్మి అమ్మవారి ఆరాధన మనం ఎలానో చేస్తాము. శ్రీలక్ష్మి అమ్మవారి ఆరాధన ఈ నామంతో, ఇప్పుడు నేను చెప్పబోయే నామంతో, ఈ ఆగస్టు మొత్తం కూడా ఈ నామస్మరణ మనసులో చేసుకుంటూ ఉంటే కనుక చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఆ నామం ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. శ్రీం భార్గవీయ నమః, శ్రీం భార్గవీయ నమః, శ్రీం భార్గవీయ నమః. ఈ నామాన్ని ఈ మాసం అంతా కూడా తలుచుకోవడానికి ప్రయత్నించండి. మనసులో నామజపానికి ఎలాంటి తప్పు లేదు. మనసులో మీరు అంటే ఉదయాన్నే లేచి స్నానం చేసిన వెంటనే ఇప్పుడు నేను చెప్పిన నామాన్ని 108 సార్లు లేదా 21 సార్లు అనుకొని తర్వాత మీరు ఏ పనిలో ఉన్నా సరే బీజాక్షరం తీసేసి భార్గవ్య నమః, భార్గవ్య నమః, భార్గవ్య నమః అని అనుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ నెల ఎండింగ్లో మంగళుడు మిథున రాశిలోకి వస్తున్నారు. మంగళ మిథున రాశిలోకి వస్తున్నారు. ఆయన మిథున రాశిలోకి వచ్చి మనకి చాలా బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆ బ్లెస్సింగ్స్ మనం యాక్టివేట్ చేసుకోవడానికి భార్గవ్య నమః అనే ఈ నామాన్ని పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ నామాన్ని ఈ నెలంతా ఉపాసిద్దాము. చక్కటి సత్ఫలితాల్ని మనం శ్రీయంగా శీఘ్రంగా పొందుదాము. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.